నీకంటే నాకంటే ఎక్కువ మన నాయకత్వం తెలుసు కదా రాజకీయం నీకంటే ఎక్కువ తెలుసు నాకంటే ఎక్కువ తెలుసు ఇక్కడ ఉన్న ఛానల్ల కంటే కూడా ఎక్కువ తెలుసు గుజరాత్లో ఇంకా ఎక్కువ మందిని మార్చినాము కాంగ్రెస్ ని గాలబెట్టినాము ఉత్తరప్రదేశ్ లో గాలబెట్టినాము దేశంలో చాలా జాగాలల కాంగ్రెస్ ని భూతాపితం చేసినాము प्रचार सो विल हैव टू वेट एंड सी रिजल्ट तरह भारतीय जनता पार्टी लेजिस्लेटिव पार्टी कुर्चो निर्णय आ रोज माटाड़ा ఇప్పుడు ఒకటి చేరిండు కమ్మంలోకి వెళ్లి 12000 ఓట్ల తోటి గెలిచిండు 2014 లో జీవితంలో ఒకసారి ఎంపీ అయ్యిండు అది అవతల ఆడ సామాజిక వర్గాలు బలమైన సామాజిక వర్గాలు ఉంటాయి కమ్మంలో ఈయనకి వ్యతిరేక సామాజిక వర్గం ముగ్గురు ఉండే చిల్లిని ఓటు ఈయన 12000 తోటి గెలిచిండు అలా సిట్టింగ్ ఎంపీ కూడా లేడు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా లేడు 15ల కింద ఎంపీ దాన్ని పట్టుకొని మీడియా ఛానళ్ళు చచ్చిపోయిన పీనుగు పురాణ మందిర్లా 20 ఏళ్ళ 50 ఏళ్ళ తర్వాత పీనుగు లేచినట్టు దయ్యం లేచినట్టు కాంగ్రెస్ పార్టీ లేస్తున్నది అంటే ఇక మీ ఛానల్ని దేవుడే కాపాడాలి చేస్తారండి చేసినప్పుడు మాదో రాజకీయ పార్టీ అందరూ మా దగ్గర రావాలా మొత్తం భారతదేశ సమాజం అంతా బీజేపీ తోటి ఉండాలని మాకు ఉంటది ఆతృత కానీ కొందరికి సూసైడల్ టెండెన్సీస్ ఉంటాయి ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు కొందరికి ఎక్కువ ఉంటాయి శ్రీరాముడే రక్షించు గాక మీరు విన్న చోటే వింటా ఉండండి అక్కడనే అడగండి ప్రశ్నలు నేను వినొద్దంటలేను మిమ్మల్ని అంటే బండి సంజయ్ గారు చేసినప్పుడు కూడా ఫిర్యాదులు మేరకు చేసిరా అట్లా ఉండదండి టైం టు టైం మార్పులు అన్నవి సమయానుసారం సందర్భం సందర్భం తగ్గట్టు ఎలక్షన్లలో చాలా మంది మన రాష్ట్రమే కాదు వేరే రాష్ట్రాల్లో కూడా ఉంది పార్టీ మీద ఎలక్షన్లు వస్తున్నాయి ప్రత్యేకంగా లోక్సభ ఎన్నికలు కూడా రాబోతున్నాయి భారతదేశం ఇవాల ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుంటే భారతీయులు మాక్సిమం మంది 70% మంది మోడీ గారిని మూడోసారి ప్రధానిగా చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారు దానికి తగ్గట్టుగా పార్టీ కూడా నిర్ణయాలు తీసుకోవాలి